హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ దుర్గ. ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? సో వీడియో అయితే చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉంటుంది అన్నమాట. సో వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, ఓకేనా అండి? సో ఈరోజు వీడియో ఏంటి, వేరేగా ఎక్కడో కనిపిస్తున్నా అనుకుంటున్నారా? అసలు మీకు ఒకటి చెప్పాలి, ఎవరికైనా ఎక్కడికి వెళ్ళినా రాణి సుఖం, ఆనందం, సంతోషం ఈ ఒక్క ప్లేస్కి వెళ్తే మాత్రం ఎక్కడ లేని ఆనందాలు వచ్చేస్తాయన్నమాట. ఎస్పెషల్లీ చెప్పాలి అని అంటే లేడీస్కి అనమాట. అది ఎందుకు అంతలా అంటున్నా ఏంటి అని అంటే వీడియో అయితే కంటిన్యూగా చూసేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ అయితే నేనే వేసుకున్న ఫ్రాక్ ఖాదీ అనమాట, చాలా చాలా బాగుంటాయి ఇవి, కాటన్, ప్యూర్ కాటన్. సో నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉన్నా, మొత్తానికి నాకు ఒక మొన్న ఒక ఎగ్జిబిషన్లో అయితే దొరికింది అనమాట. అంటే ఉంటున్నాయి పోచంపల్లి కత్ అన్ని కాటన్లోనే, కాకపోతే ఇవి నాకు హ్యాండ్స్ ఇలాంటివి కావాలని. సో చూసారు కదా ఇది ఏంటి అంటే, నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడ వాళ్ళ ఇంటి చుట్టూ కూడా ఇలా ఉంటుంది, మొత్తం కొబ్బరి చెట్లు, నీలగిరి చెట్లు, కొబ్బరి అన్నీ అనమాట ఫుల్. అది చాలా చాలా ఉంటుంది, బ్యాక్ వ్యూతో సూపర్ ఉంటుంది. వాళ్ళ ఇంటిది అయితే పెద్ద గార్డెన్ కూడా ఉంది, ముందు అది చూపించాను కదా అది. బట్ నేను నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇంకా ఫుల్ వీడియో అయితే తీస్తాను అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసాను, మళ్ళీ అంటే లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి జస్ట్ రెడీ అయ్యి ఇంకా మేము బయటికి వెళ్దామని చెప్పేసాను. బయటికే ఉంటే అఫ్కోర్స్ మళ్ళీ మా ఇంటికి వచ్చేయాలి. వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా వెళ్తామో కదా, వచ్చేటప్పుడు అమ్మ అబ్బా అప్పుడే వచ్చేయాలా అని అనిపిస్తూ ఉంటుంది. నాలాగే ఇలా ఎంతమంది కనెక్ట్ అయ్యి ఉంటారో కమెంట్ అయితే చేసేయండి. ఆబ్వియస్లీ నా డ్రెస్ ఎలా ఉందా అనేది కూడా కమెంట్ చేయండి, ఓకేనా? సో నేనైతే రెడీ అయ్యాను, ఇంకా అక్క వాళ్ళు, వాళ్ళు కూడా రావాలి కాబట్టి వాళ్ళు రెడీ అవుతున్నారని నేను జస్ట్ అలాగా రిలాక్స్ అవుతూ ఉన్నా. ఇది నా ఫుల్ ఫ్రాక్ అనమాట, కాటన్ అండ్ పట్టు మిక్స్డ్ వచ్చింది, మంగళగిరి కాటన్ అనమాట. యాక్చువల్లీ చూసారా ఎంత శాడ్, మా వెళ్ళిపోవాలి అంటే మాత్రం నాకు ఎక్కలేని శాడ్ అయితే వచ్చేస్తుంది. బట్ తప్పదు కదండి పెళ్ళిళ్ళు చేసుకుంటే, చీ ఎవడు కనిపెట్టాడో అర్థమవుదండి పెళ్ళిళ్ళు ఇవి అన్నీ. హ్యాపీగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేస్తూ అలా ఉండడానికి ఏం పోయాకలో అనేది అర్థం కాదు, ఒక్కొక్కసారి అంత ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే ఇంకా అలా వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అంటే, యాక్చువల్లీ ఒకరు వెహికల్ షాప్ అనేది ఓపెన్ చేస్తున్నారనమాట, దసరా ఉంది కదా, సో అందుకని చెప్పి అక్కడికి ఇన్వైట్ చేశారు. సో దానికే వెళ్తూ ఉన్నాము. మీకు ఎవరికైనా 2 వీలర్స్ ఆర్ 4 వీలర్స్ కావాలి అని అనుకుంటే అదన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, వెరైటీస్ అదే చూపిస్తున్నా. ఇప్పుడు మీరు బయట వెహికల్ చూస్తున్నారు కదా, అది అన్రిజిస్టర్డ్ అనమాట. అంటే ఇప్పుడు 13 ఆఫ్ ఏజ్ లైసెన్స్ లేకుండా ఉన్నవాళ్ళు కూడా తీయొచ్చంట, పర్ 60 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో అలా అని చెప్పేసి చెప్పారు. ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ వెహికల్స్, ఇవి ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట, మెయిన్లీ అవే చూపిస్తున్నారు, ఛార్జరు ఇవన్నీ కూడా అని చెప్పేసి. బట్ ఏంటి అని అంటే ఈ కంపెనీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, యోజికా అంట ఇది అని చెప్పి అసలు మనం వినలేదు. ఇవి చెప్పాను కదా 4 వీలర్స్, అయితే నేను అదే చెప్తున్నాను, నేనైతే ఒక 4 వీలర్ కొనేసుకుంటాను, ఆటో కొనుక్కుంటాను, ఎందుకంటే నా కార్ అసలు పడదనమాట. అందువల్ల ఆటో అయితే చక్కగా బయట నుంచి లోపల నుంచి గాలి కూడా బాగా వస్తుంది, సో అది బెస్ట్ అని చెప్పేసి అని ఇంకా అక్కడైతే వెహికల్స్ చూసేసి ఇంకా మళ్ళీ మేమైతే వచ్చేస్తూ ఉన్నాము, స్టార్ట్ అయ్యాం మళ్ళీని. ఆ రోజు అయితే ఫుల్ వర్షం అనమాట, అందువల్ల ఎంత గాలి గాలి గాలి, అసలు ఎంత గాలి వస్తుందంటే అంత గాలి ఉంది. ఇంకా అలాగే వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసరికి అయితే కొంచెం ఆల్రెడీ తడిచాను కూడా, తుంపర్లు అంటారు కదా అలా అనమాట. కానీ క్లైమేట్ అయితే ఫుల్ సూపర్ ఎంజాయ్ చేశాను. నాకు లాంగ్ డ్రైవ్స్ ఇలాంటి అట్మాస్ఫియర్, వర్షం పడకూడదు ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటే సూపర్ ఉంటుంది కదా అలా అని చెప్పేసి అనమాట. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇగోండి చూసారా, వర్షానికి అయితే తడిచాను ఆల్రెడీ, ఇక్కడ మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఇంకా సో కొన్ని ఎలక్ట్రికల్ ఇప్పుడంతా కూడా ఎక్కువ ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద పడుతున్నారు అందరూను, మంచిగా పెట్రోల్ కాస్ట్ ఎక్కువైంది కాబట్టి అని చెప్పి అందుకే అవే చూస్తున్నాం అన్నమాట. తర్వాత ఇంకా అక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉంటే ఆ ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళాము. ఇది గ్రీన్ హోటల్ అనమాట, గేట్వే హోటల్ నోవటల్ ఆపోజిట్లో ఉంటుంది కదా అదనమాట, వేవ్స్ అండ్ క్రాఫ్ట్స్ అని పెట్టారు కదా ఆ ఎగ్జిబిషన్. సారీస్ అయితే సూపర్ ఉన్నాయి, ఒక 2000 3000 అలా అని. ఇది దశావతారంది అనమాట హారం, ఇది ఒకటి అయితే తీసుకున్నా, మా అక్క తీసుకున్నారు యాక్చువల్లీ. నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను మీకు ఏమేమి తీసుకున్నా ఏంటి అనేది. ఇది జస్ట్ ఒక షార్ట్ అండ్ స్వీట్గా అయితే పెట్టేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్మార్ట్.